తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు రేపు అమిత్ షా హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అమిత్ షాను కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి తన దూతలను హైదరాబాద్ పంపనున్నారని రానున్నటువంటి ఎన్నికల్లో తనకి కూడా ఎంతో కొంత సాయం చేయండి అనేటువంటి ఉద్దేశంతోనే తన దూతల్ని అమిత్ షా దగ్గరికి పంపబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా ఒకవేళ గనక తన దూతల్ని జగన్మోహన్ రెడ్డి అమిత్ షా దగ్గరికి పంపిస్తే తనకే అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం రేపు హైదరాబాద్కి అమిత్ షా గారు రాబోతున్నారు రానున్న ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసే దాంట్లో భాగంగా ఆయన రేపు హైదరాబాద్ రాబోతున్నారు ఈ నేపథ్యంలోనే అమిత్ షాను కలిసి తనకు కూడా రానున్న ఎన్నికల్లో సాయం చేయించాలని కోరబోతున్నారు జగన్మోహన్ రెడ్డి తన దూతలను పంపించి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి మేడం నిజంగా అమిత్ షా గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక తన దూతల్ని అమిత్ షా దగ్గరికి పంపిస్తే ఆయనకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఎందుకు తీసుకుంటారు అనుకూలంగా తీసుకోరు అంటే ఇన్ని రోజులు నీరు ఉప్పులా కలిసిపోయినటువంటి వీళ్ళ బంధం ఇప్పుడు అంటే ఈ పొత్తు తర్వాత కొంచెం దెబ్బతింటూ వస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అలా కాదండి వాళ్ళు ఎందుకు సాయం చేయాలి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అంత సత్తానే సాయం తీసుకోగలిగిన సత్తా సాయం ఇవ్వగలగడం వేరు తీసుకోగలగడం వేరు ఓకే ఇప్పుడు రోడ్డు పక్కన భిక్షగాడు ఉంటాడు భిక్షగాడికి సాయం చేయాలి మామూలుగా అయితే అన్నం ఇస్తే ఒక రకం సాయం డబ్బులు ఇస్తే ఇంకొక రకమైన సాయం ఇంకో వాళ్ళు ఎవరో వచ్చి నాకు చదువచ్చు నీకు చదువు చెప్తాను అంటాడు ఏది డిజైరబుల్ అవసరమైంది ఏది మూడిట్లో అంటే ఒక్కొక్కరు అవసరానికి తగ్గట్లు ఒక్కొక్క ఇది ఉంటుంది కదా అంటే నా ఉద్దేశం ఆ భిక్షగాడికి మనం ఇవ్వాలనుకునేది అవసరమా కాదా అవసరమే ఏ అవసరం అవసరం అతను కడుపు నింపుకోవడానికి అన్నం అవసరం అన్నం అవసరం డబ్బులు ఇస్తే మనుషులు తాగుతాడో లేకపోతే బట్టలు కొనుక్కుంటాడో ఇంకేదన్నా చేసుకుంటాడు కానీ నువ్వు చదువు చెప్తాను అనడం అది నీ ఇష్టం వాడ అవసరం కాదు భిక్షగాడే అవసరం కాదు ఓకే అట్లాగే ఇప్పుడు అమిత్ షాకి సాయం చెయ్యాలి అనే ఉద్దేశం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి తీసుకోవాలని కూడా ఉండొచ్చు ఆ తీసుకున్నందువల్ల జగన్మోహన్ రెడ్డికి లాభం ఏంటి ఇచ్చినందువల్ల నాకు లాభం ఏంటి అనే క్యాలిక్యులేషన్ లేకుండా రాజకీయాల్లో సహాయాలు నడుస్తే అంటారా అవసరం అంటారా కేంద్రం నుంచి నిధుల కోసం జగన్మోహన్ ఏ రకమైన అయినా సరే అన్నీ ఆల్రెడీ అక్కడ ఒక ఇనపతేర పడిపోయింది జగన్మోహన్ రెడ్డికి వెనపతెర వేసే ముందే ఒకటికి పది సార్లు బీజేపీ నేతలు అగ్ర నేతలు ఆలోచించుకున్నారు ఢిల్లీ పెద్దలు ఏంటి ఈసారి లాగా జగన్మోహన్ రెడ్డికి సాయం చేయడం ఎంతవరకు ఉపయుక్తం పోయినసారి చేశారు వాళ్ళ సాయం లేనిదే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అంటే ఎవరు నమ్మరు ఓకే ఆ సంగతి తెలిసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతోటి లేకపోతే చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకునే విషయం కాదు ఇది ఈసారి పెట్టుకునే అంత అవసరంలో కూడా లేడు నన్ను అడిగితే ప్రజాబలం ఉంది అయినా ఎందుకు పెట్టుకున్నాడంటే అయినను పోయి రావాలి హస్తెనకు అన్నట్లు ఎందుకు వాళ్ళు సరైనోళ్ళు కాదు ఈ సరైనోళ్ళ కా కాదు కాబట్టే ఈ దేశానికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఈ దేశానికి కష్టాలు వచ్చే సంగతి పక్కన పెట్టు నేనెందుకు కష్టాల్లో పడాలి నేనెందుకు గుండంలో దూకాలనే కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళతో అంటే పొత్తుకి చంద్రబాబు నాయుడిని ఎంత సన్నద్ధం చేశారో జగన్మోహన్ రెడ్డికి నీకు సాయం చెయ్యము అని కూడా అంతకంటే ఎక్కువే చెప్పారు జగన్మోహన్ రెడ్డికి మరి మళ్ళీ 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 ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దింపుడు ఆశ అంతకంటే వేరే ఏమి లేదు ఒక మంచి మాటే లేదు తెలుగు డిక్షనరీలో దీనికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ట్రై చేస్తున్నారంటే ఇదేదో ట్రై అగైన్ సాలిగుడు లాంటిది అని అనుకోకండి అది చాలా పాజిటివ్ అర్థంలో రాసింది ట్రై అగైన్ అనేది నిన్న నిన్నటి వరకు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తును ఎలా అయినా సరే విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశారు దాంట్లో విఫలమయ్యారు ఇప్పుడు ఇంకా ఏది తోచక మాకు కూడా సాయం చేయండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అమిత్ షా దగ్గరికి దూతలను పంపి అసలు బీజేపీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మీద ఆశలు ఎందుకు పెట్టుకోలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వదులుకుందనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి జనాల్లో పలుకుబడి తగ్గిపోయింది ఈ పలుకుబడి తగ్గిపోయినా జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించి తరువాత పుట్టిక్కని చంద్రబాబు నాయుడు గెలిస్తే మనకి కష్టకాలం వస్తుంది అస్ పార్లమెంట్లో చేతులు ఎత్తే వాళ్ళు తక్కువైపోతారు ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కటీఫ్ కొట్టి నయానో భయానో బెదిరించి చంద్రబాబు నాయుడిని పొత్తులోకి తీసుకొచ్చుకున్నది ఎందుకు అంటే రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పలుకుబడి తగ్గిపోయింది తగ్గిపోయింది కాబట్టే ఇక జగన్మోహన్ రెడ్డి హీ వాజ్ ఏ ఫ్రెండ్ ఓకే వన్స్ అప్ అనే టైం అన వన్స్అప్ అన్ఏ టైం హీ వాజ్ ఏ ఫ్రెండ్ మై ఫ్రెండ్ దట్స్ ఆల్ చాప్టర్ క్లోజ్ పడిపోయింది అక్కడ షట్టర్ పడిపోయింది ఇక కొత్త గేట్లు చంద్రబాబు నాయుడికి తెరిచారు ఎందుకు తెరిచారు చంద్రబాబు నాయుడికి మనం సాయం చేసినా చెయ్యకపోయినా మినికి ఏదో చేస్తామని బెదిరిస్తున్నాం కానీ ఏమి చేయకపోయినా ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే మన చేతిలో ఉండడు ఇండియా కూటమి చేతిలోకి వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు అందుకని ఇండియా కూటమిలోకి చేరనివ్వకుండా చేరతాను అనే సంకేతాలు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇండియా కూటమిలో చేరబోతున్నాననే సంకేతాలు కూడా ఇచ్చాడు దానికి ప్రతిస్పందనగా రాహుల్ గాంధీ కూడా ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు వస్తాడు అని చెప్పి అన్నాడు తెలంగాణ ఎన్నికల్లో మనకు చాలా సహాయం చేశాడు చంద్రబాబు నాయుడు అందుకే మనం గెలవగలిగాము ఆంధ్రాలో కూడా ఇదే విధమైన తోడ్పాటుని మనము చంద్రబాబు నాయుడికి అందించాలి అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు మాట్లాడి ఇవన్నీ మాట్లాడింది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడికి ఒక ధైర్యం ఇవ్వటానికి నీకు ఇండియా కూటమి అండాదండగా ఉంటుంది అని దీనికి ఇంకొకటి ఇంకొంచెం వెనక్కి వెళితే కూడా జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ ఇండియా కూటమి తరఫు నుంచి ఓపెన్గా అతనికి సాల్డార్టీ ప్రకటించారు సంఘీభావాన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడికి ఈ పని బీజేపీ వాళ్ళు చేయలే అయితే కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు చాలామంది మెదళ్ళని తొలి చేస్తుంది వాళ్ళ ఆ ప్రశ్న ఒక్కటే కారణం బలవంతుడైన నీతి నియమము ఉచ్ఛం నీచం లేని ఒక పైన ఉన్న ఒక శక్తి ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే అలా వంచకుండా ఉండగలిగేది ఎవరు అంటే వామపక్షాలు ఒక్కటే ఓకే దా వాళ్ళ ముందు ఎవరైనా తల వంచుతారు ఆఖరికి కురు వృద్ధుడు రాజకీయ దురంధుడు అసలు అసలు ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో నితీష్కి నితీష్ కుమార్కి నితీష్ కుమార్ ఏం మాట్లాడాడు సంవత్సరం క్రితం చచ్చిన నా జీవితంలో బీజేపీతో పెట్టుకోను అన్నాడు పన్నెండు నెలలు గడిచే లోపు బీజేపీతోటి లాలూచిపడి కుర్చీ ఎక్కాడు ఇదే ఒక వామపక్ష పార్టీ అయితే చేస్తా మరి నితీష్ కుమార్కి లేని సిగ్గు శరం లజ్జ చంద్రబాబు నాయుడు దగ్గర ఎందుకు కోరుకుంటున్నాం మనం ఆ స్థాయికి చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చేసారు వీళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకొచ్చేసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డికి ఆశ చావట్లే ఆశ చావక నాకు తన ఉనికిని చాటుకోవాలి అంటే కనీసంలో కనీసం ఓ నలభై ముప్పై సీట్లు రావాలి కదా జగన్మోహన్ రెడ్డికి అందుకోసం ప్రయత్నం చేశ్వ ప్రయత్నం చేస్తున్నాడు సిద్ధం సభలు చూడండి ఒకళ్ళు వస్తే వంద మంది వచ్చినట్టు నా సభకు ఒకడు వచ్చాడంటే వంద మంది వచ్చినట్టు అని చెప్తున్నాడు ఆయన అంటే దీని ఏంటి అక్కడ పదివేల మంది వచ్చారనుకోండి లక్ష మంది వచ్చినట్టు లెక్క ఆయన దృష్టిలో ఆయన అలా ఊహించేసుకుంటున్నాడు ఆయనకున్న మనస్తత్వం వల్ల కావచ్చు లేకపోతే అది ఆయన కోరిక వల్ల కావచ్చు ఆయన అలా ఊహించుకుంటున్నాడు అందుకని ఎట్లాగైనా సరే గట్టెక్కాలని చూస్తున్నాడు ఏది గెలుపు కోసం కాదు కనీసం హీనాతిహీనంగా ఓడిపోయానని అనిపించుకోకుండా ఉండటం కోసం ఓడిపోయినా కానీ కొంచెం గౌరవప్రదమైన ఓటమిని కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఎంతో కొంత సాయం చేస్తే బాగుండు అనుకుంటున్నాడు ఓకే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి క్లియర్ కట్టు జగన్మోహన్ రెడ్డికి రెండు వచ్చినా కేసుల కోసం మనకు చేయొత్తుతాడు ఒకటి వచ్చినా ఎత్తుతాడు పదొచ్చినా ఎత్తుతాడు కానీ పాతిక సేట్లలో పుట్టిక్కిన చంద్రబాబు నాయుడికి ఎక్కువస్తే ఇప్పుడే వంచలేని వాళ్ళము అప్పుడెట్లా ఉంచుతాం ఇది ఇంత యంత్రాంగం నడుస్తుంది అక్కడ ఇంత మంత్రాంగం నడుస్తుంది యంత్రాంగం అనకూడదు ఇట్లాంటి అండి ఇంత మంత్రాంగం నడిపి వాళ్ళు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చాలు నీ పోర్షన్ అయిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడుతో చట్టాపట్టాలు వేసుకుంటున్నారు ఓకే ఇది ఈ పరిస్థితుల్లో వాళ్ళకి కూడా కొన్ని పనులు కావాలి అందుకోసం కనీసం లో కనీసం ఇప్పుడు మాకు విందు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు కనీసం మధ్యగనం అన్నా పెట్టండి అని కోరుకుంటున్నారు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ